మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా కానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ, మేము ఊరుకునే వ్యక్తులను కాదు, సహించే వ్యక్తులు కాదు. మీరు దయచేసి తెలుసుకోండి, మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, కానీ మేమే బతుకుతాం, మిమ్మల్ని అడగబొక్కుతామంటే ఉవ్వెత్తిన ఒక కేటలో ఒక సునామీలా నడుస్తాం. మర్చేస్తాం, ఆ మాట మర్చిపోకండి. ఇక్కడ ఎవ్వరూ మీరు దౌర్జన్యాలు చేస్తా భయపడతా ఉంటే చేతులు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ లాంటి అలాంటి వ్యక్తి కాదు, చేతులు కట్టుకొని కూర్చున్న వ్యక్తి కాదు, మన జన సైనికులు కూడా అలాంటి వ్యక్తులు కాదు. ఎదురు దాడి చేస్తాం, జాగ్రత్త. మీరు ఇస్తానికి మమ్మల్ని బెదిరించకండి, ఇస్తానికి మమ్మల్ని కేసులు పెట్టకండి. ప్రజా సమస్యల కోసం వచ్చాం రాజకీయాల్లోకి. అధికారం అర్థం పెట్టుకొని వంచన చేయడానికి, దోపిడీ చేయడానికి, సహజ వనరులని ఇసుక మాఫియా పేరు పెట్టి దోపిడీ చేయడానికి జనసేన పార్టీ లేదు. మాట్లాడితే ఏమంటారు మనల్ని? వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని తిట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టే, బీజేపీ నాయకులు తిట్టారు. మేము ఎవరి పక్షం? ముగ్గురు మేము ఎవరి పక్షం అనుకో, మేము ప్రజాపక్షం, మేము ప్రజా పార్టీ. మనం టీడీపీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమో ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళన్న మాటలు. బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేము ఇస్తాం మీరు తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. మీలాగా అధికారం అనేది ఒక వర్గానికో కొద్ది కుటుంబాలకు పరిమితం చేసే వ్యక్తులు కాదు. ఉదాహరణ పవన్ కళ్యాణ్ బంధువులు ఉన్నది, కిడ్నీ బాధితులందరూ. సమస్య మా శత్రువర్గానికి వచ్చిన మా మీద దాడి చేసిన వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తాం. జనసేన పార్టీ సంస్కారం అది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని నమ్ముతాం. పార్టీలు మాట్లాడుకునేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు ప్రత్యర్థులుగా ఉండొచ్చు, కానీ అభివృద్ధి ఫలాలు వచ్చేటప్పుడు మటుకు మనంగానే ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేస్తే, 2019లో మీ సహాయ సహకారాలు ఉండి, మీరు చిత్తశుద్ధిగా ఉండి, త్రికరణ శుద్ధిగా ప్రతి ఆడపడుచుని ప్రతి ఒక్క చెల్లెలికి చెప్పండి, ఒక సరికొత్త ప్రజా ప్రభుత్వం వస్తుంది 2019కి అని చెప్పండి. కష్టపడదాం, నేర్చుకుందాం. ముఖ్యమంత్రి గారు పుట్టగానే రాజకీయాలు వచ్చేసినాయా? కష్టపడ చదవాలా? అలాగే మనం కూడా కష్టపడతాం, మనం కూడా నేర్చుకుంటాం. ఏ అందరూ పుట్టగానే అండి పరిగెట్టేస్తారండి. పాగుతాం, కింద పడతాం, దోగాడుతాం, లేచి నుంచుంటాం, చాలా బలంగా నుంచుంటాం, చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం పార్టీని. మాట్లాడుతూ మీరు కూర్చోబెట్టి వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదండి. ఏ మీరందరూ మీరు కాదా ఆర్గనైజేషన్? జెండాలు పట్టుకున్న ఆర్గనైజేషన్ లేకపోతే పార్టీలు ఎలా నడుపుతాం? ప్రతి పార్టీకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి జనబలం ఏది? జన సైనికులు ఎక్కడ వాళ్ళందరికీ? ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఈ రోజున మాట్లాడితే ఆయన భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ నా బంధువుల చుట్టూ ఏం మాట్లాడుతున్నారండి మీరు? పదవి లేకపోయినా, అధికారం లేకపోయినా, ఏ లేకుండా నేను నా నమ్ముకున్న నా జన సైనికులు, నా ప్రజలు నేను మోసం చేయను, పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు. ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ అంటారు. ముఖ్యమంత్రి గారిని ఈ రోజు ఒకటే రోజు తలుచుకున్నా. ఆ రోజులో స్పెషల్ ప్యాకేజీకి ఎవరండి సన్మానాలు చేసింది? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అండి. మీరు అమరావతి అంతా మొత్తం ఊరేగింపు చేశారు కదండి, కొద్దిమంది జనంతో అన్ని అంత కోట్లు ఖర్చు పెట్టి. ఆ జనసేన అన్ని చేసింది, పవన్ కళ్యాణ్ అన్ని చేసింది,
తెలుగుదేశం పార్టీ కదా చేసింది, భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఎవరండి ఒప్పందం ఉంది, మీకా నాకా? అది వీళ్ళందరూ మెచ్చేసుకొని నేను ఎన్ని మాట్లాడండి, పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు, కొత్తోడు తెలియదండి అని చెప్పి వీళ్ళేదో బాగా ఉద్దండ పండితుల్లాగా అఖండ జ్ఞానుల్లాగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులలాగా ఒప్పుకుంటాను. అపారమైన అనుభవం ప్రజల్ని వంచడంలో అపారమైన అనుభవం ఉంది, మీకు నేను దాన్ని ఒప్పుకుంటాను. సమస్యల మీద పోరాడదామంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళరు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మేము ప్రజల సమస్యలు మాట్లాడితే మాకు అవసరం. మేము ముఖ్యమంత్రి అయితే అప్పుడు కోసం అసెంబ్లీలో అనుకుంటే ఎలాగ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? నాలాంటి ఒకటి బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే లేనాడు, ఒక ఎంపీ లేనాడు బయటకు వచ్చి ఉద్దారం గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని కదిలినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కదిలించవచ్చు మీకు అర్థం చేసుకోండి. అలాంటిది నేను ఈ రోజు చింతిస్తున్నాను, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఈ రోజున నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి, కనీసం నాకు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పాటికి ఉద్దాన సమస్యని నేను తీర్చిన అసెంబ్లీని ఆపేసేవాడిని. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు నాకు. మీ పార్టీ గెలవడానికి, మీ ప్రభుత్వం నిలబడటానికి జనసేన పార్టీ సైనికులు ప్రతి ఒక్కళ్ళు శ్రమ కార్చి మీకు అండగా నిలబడ్డారు మీ ఎమ్మెల్యేలు గెలవడానికి. అలాంటి మమ్మల్ని మీరు ఈ రకంగా తోలు నాడితే మాకు చాలా బాధ కలిగింది. మీకు ఏ రోజున మీరు మాకు మర్యాద పడలేదు, బయటికి కనిపించే మర్యాద మాకు అవసరం లేదు. మీరు వెనక నుంచి ఏం చేస్తున్నారో అనేది చాలా చాలా ముఖ్యం. అది మాకు తెలియదు అనుకున్నారా? రాజకీయాలు మాకు తెలియచిన పిల్లలు అనుకున్నారా? మీరు మాకు కొంచెం గడ్డలు మెరిసినాయి, కాస్త రంగు చేస్తాం. భారతీయ జనతా పార్టీకి మీరు లొంగిపోతుంది. మీరు భారతీయ జనతా పార్టీ గురించి ఏదో భయపడుతున్నారు మీరు, ఎందుకంటే మన అమిత్ షా లెటర్ చదివాను. మీరు కొన్ని రాజకీయ లబ్ధుల కోసం మీరు కామ్గా ఉన్నారని అమిత్ షా గారి లెటర్లో ఉంది. అసలు మీరు దేనికని కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారు? దేనికి? ఓటుకు నోట. ఏ ఓటుకు నోటు, ఇంకో ఏమున్నా, ఇంకేమన్నా మనకేం తెలుసు? లోగుట్టు పెరుమాళి గారిక పెరుమాళి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ చాలా చాలా తప్పులు చేసింది, అనుమానం లేకుండా తప్పులు చేసి మొదటి నుంచి మేము నిలదీస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తే నడపడానికి పవన్ కళ్యాణ్ ఏంటి బొమ్మ మీ కూర్చోబెట్టి ఆడించడానికి? పవన్ కళ్యాణ్ 7 సిద్ధాంతాలతో ఉన్న జనసేన పార్టీ స్థాపించిన వ్యక్తి, మీ అందరి అభిమానాన్ని చూడగొన్న వ్యక్తి, మీ అందరి నమ్మకాన్ని చూడగొన్న వ్యక్తి. ఎవరో ఢిల్లీలో కూర్చొని ఆడిస్తే ఆడే వ్యక్తిని కాదు, అలాంటి వ్యక్తిని కాదు నేను. అలాంటి వ్యక్తితో నాకు లేదు. ఈ రోజున ఇంకా మాట్లాడతా ఉంటే మళ్ళీ వీళ్ళు కూర్చొని కొత్త పాటగా మేము మాట్లాడే మొదటి నుంచి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాటం అంటారు. ధర్మ పోరాటం అంటే ఏంటండి? నాకు అర్థం కావట్లేదు ఆ మాటలు మీరు చేసేది. మీ రోడ్ల మీదకి రండి, మీ అబ్బాయిని రోడ్ల మీదకి పంపించండి, నడిపించండి. తెలుగుదేశం నాయకులు రోడ్ల మీద నడిపించి అడగండి, ప్రజల మధ్య అడగండి. మీది ధర్మ పోరాటమా, జనసేనది ధర్మ పోరాటమా, తెలుగుదేశానికి ధర్మ పోరాటమా అని మేము ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎక్కడో దూరంలో తంట్ల కింద కూర్చొని నన్ను మేము మాట్లాడే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీరు ఒకవైపు రండి, నేను ఒకవైపు వస్తాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. స్పెషల్ కేటగిరీస్తోనే స్పెషల్ ఎవరికి ధర్మ పోరాటం మొదటి నుంచి ఒకటే మాట చెప్తాం, ఎవరి తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, వైఎస్ఆర్సీ పార్టీయా అని మనకే తెలుస్తుంది. ఎలాంటి బాధలకు గురైనా సరే, ఎలాంటి దాడులకు గురైనా సరే 2019 ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను మనం ఏర్పాటు చేయబోతున్నాం. బలమైన రాజకీయ వ్యవస్థ. ఈ దోపిదారుల్ని, ఈ కుట్రదారుల్ని, ప్రజా సమస్యలు పక్కన పట్టించే వ్యక్తుల్ని పక్కకు చేసి జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తాం. నేను చాలా బలమైన సంకల్పంతో వచ్చాను, అదే సంకల్పం మీరు చూపించండి నాకు. ప్రతిసారి మీరు సీఎం సీఎం అని అనిస్తూ ఉంటారు,
నినాదాలతో నేను సీఎం అవ్వలేను, కష్టముల సీఎం అవుతాం. నేను కష్టపడుతున్నాను, మీరు కూడా కష్టపడండి. మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు, వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా కానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ, మేము ఊరుకునే వ్యక్తులను కాదు, సహించే వ్యక్తులు కాదు. మీరు దయచేసి తెలుసుకోండి, మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, కానీ మేమే బతుకుతాం, మిమ్మల్ని అడగబొక్కుతామంటే ఉవ్వెత్తిన ఒక కేటో ఒక సునామీలా నడుస్తాం, మర్చేస్తాం. ఆ మాట మర్చిపోకండి. ఇక్కడ ఎవ్వరూ మీరు దౌర్జన్యాలు చేస్తా భయపడతా ఉంటే చేతులు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ లాంటివా అలాంటి వ్యక్తి కాదు, చేతులు కట్టుకొని కూర్చున్న వ్యక్తి కాదు, మా జన సైనికులు కూడా అలాంటి వ్యక్తులు కాదు. ఎదురు దాడి చేస్తాం, జాగ్రత్త. మీరు ఇస్తానికి మమ్మల్ని బెదిరించకండి, ఇస్తానికి మమ్మల్ని కేసులు పెట్టకండి. వాళ్ళు మనకి సంజాయిషి చెప్పే వరకు, నిధులు ఇచ్చే వరకు, మనకి అభివృద్ధి చూపించే వరకు, నేను చెప్పాను 175 నియోజకవర్గాల్లో మన నిరసన కవాతు కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ నిరసన కవాతులో నాకేదైనా గాయాలైనా కానీ, కింద పడ్డా కానీ, దారులు జరిగినా కానీ, కుప్ప ముక్కడాలంటారు కుప్పల్లో కూడా మేము నిరసన కవాతు చేస్తాం, నిరసన కవాతు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా మేము నిరసన కవాతు చేస్తాం. అక్కడ మీరు ఎలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మీరు పెట్టినా సరే సమర్థవంతంగా మేము ఎదుర్కొంటాం.